Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu plan adilone ila atrap flap ayinda ennikalu degara padutuna vela pratidi rajakeeya prayojanam pondalani TDP bhavistondi aithe deenini tappu pattalsina pani ledu rajakeeya partylu em chesaina sare adhikaranaloki raavalani anukovadam sahajam aithe induku himsaku palpadi samajamlo ashantini create cheyalane aalochane durmargam చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా ఈ దఫా హింసను ప్రేరేపిస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీ నుంచి కూడా వస్తోంది. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన పర్యటన షెడ్యూల్లో లేని పొంగనూరు పట్టణంలోనికి వెళ్లాలని అనుకోవడమే విధ్వంసానికి దారితీసింది. పైగా తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పొంగనూరు నుంచి తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన అటువైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డారు. అలాగనే ఊరుకోలేదు. పొంగనూరు బైపాస్ మీదుగా వెళతానని చెప్పి అతడి బయట అకస్మాత్తుగా పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నంలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయాల పాలయ్యారు. ఇదే సందర్భంలో వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. తన పర్యటన రణరంగంగా మారాలని చంద్రబాబు కోరుకున్నట్లుగానే జరిగిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందొచ్చనేది చంద్రబాబు భావన. రాజకీయ పార్టీల ప్రయోజనాలు ఎలాగున్నా అంతిమంగా నష్టపోయేది పోతున్నది మాత్రం కార్యకర్తలే. అనవసరంగా కేసులో ఇరుక్కుని ఎక్కడెక్కడో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు పొంగనూరు విధ్వంసం కేసులో 62 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ ఐఎస్పీ శ్రీలక్ష్మి వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విధ్వంసాలకు ప్రధాన కారకులుగా సాంకేతిక ఆధారాలతో గుర్తించి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పిఏ గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. విచారణలో కుట్ర భాగవతం బయటపడిందన్నారు. ఈ నెల 2న రొంపెచర్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో కుట్రకు స్కెచ్ వేశారని అన్నారు. రూట్ మ్యాప్లో మాత్రం పొంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు వెళతారని చూపి ఆ తర్వాత పట్టణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వైసీపీ శ్రేణులు అడ్డుపడతాయని, అప్పుడు గొడవ సృష్టించొచ్చనే ముందస్తు ప్రణాళికతోనే చేశారనే వాస్తవాల్ని బయటపెట్టారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపితే కొందరి ప్రాణాలు పోతే ఆ శవాలపై అధికార పునాదులు నిర్మించుకోవాలనే చంద్రబాబు దుష్ట పన్నాగాలు సాగలేదనేది పోలీసుల వాదన. పొంగనూరు ఎపిసోడ్తో వైసీపీ అలాగే ప్రభుత్వం అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. పొంగనూరు వేదికగా చాలా పెద్ద ఎత్తుగడ వేసుకున్నప్పటికీ అదృష్టం కొద్దీ అవేవీ వర్కౌట్ కాలేదని వైసీపీ చెబుతోంది. అదిలోనే చంద్రబాబు ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యిందనేది ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయం.